फ्रेंड्स अंदर की नमस्कार मरी इवा मन मन कोई एडु चक्रालो मणिपुरा चक्रम दाने चक्कटी नॉलेजनी चक्कटी ध्यानानी चेसुकुंदा मरी मणिपुरा चक्रम अन्नदी नाभि की पैन रेंडंगुळाल्लो मणिपुरा चक्रम उंटुंदी इदी अग्नि तत्वानी कलिगि उंटुंदी अलागे अड्रिनल ग्लांड तो अनुसंधानमै उंटुंदी దీని రంగు పసుపు రంగు ఎల్లో కలర్ అలాగే ఇది మనకున్నటువంటి సెవెన్ బాడీస్లో మనోమయ శరీరంతో అనుసంధానమై ఉంటుంది ఇది భౌతికంగా మనకున్నటువంటి ఒక జీర్ణ వ్యవస్థను డైజెస్టివ్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అలాగే మానసిక పరంగా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది ఇది ఈ యొక్క మణిపురా చక్రం ఎవరైతే బ్యాలెన్సింగ్గా ఉంటుందో వాళ్ళలో ఒక గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ భావోద్వేగాల విషయంకి వస్తే ఈ చక్రం బ్యాలెన్సింగ్గా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏదో ఒక వ్యాపకంతో ఉంటారు అంటే ఖాళీగా సోమరిగా కూర్చునేటువంటి మనస్తత్వం ఉండదు ఇది మన యొక్క పరిపూర్ణమైనటువంటి వికాసాన్ని కలిగి ఉంటుంది అలాగే జీవితం పట్ల చక్కటి చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే లైఫ్లో మంచి డెసిషన్స్ రైట్ డెసిషన్స్ ఎట్ రైట్ టైం అన్నది ఈ చక్రం యొక్క బ్యాలెన్స్ను స్టేట్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మన పట్ల మనకు నమ్మకం ఉత్సాహంతో ముందుకు సాగేందుకు ఇది బాగా చక్కగా ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ మన జీవితంలో ఏదైనా మనం సాధించాలి అంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి మన పట్ల మనకు నమ్మకం లేకుండా మనం ఏ పని చేసినా సరే అది సఫలీకృతం కాదు సక్సెస్ కాదు సో ఎవరైతే ఈ యొక్క మణిపురా చక్ర బ్యాలెన్సింగ్ స్టేట్లో ఉంటుందో వాళ్ళ పట్ల వాళ్ళకి మంచి విశ్వాసం ఉంటుంది అలాగే ఏ పనులైనా సరే ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ముందుకెళ్తారు అలాగే మనల్ని మరింత బాధ్యతాయుతంగా శక్తివంతంగా తయారు చేసేదానికి ఈ మణిపురా చక్ర ఉపయోగపడుతుంది అంటే ఒక మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్గా మనల్ని తయారు చేస్తుంది మనం చేసేటువంటి పనిలో మంచి ఎనర్జీని మనకిచ్చి చక్కగా వర్క్ చేసేదానికి ఈ యొక్క మణిపురా చక్ర అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది అలాగే మన శరీరంలో ఉన్నటువంటి లివర్ గాల్ బ్లాడర్ పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు అపెండిసైటిస్ జీర్ణ వ్యవస్థ వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది అంటే ఈ చక్రా నుంచి వచ్చేటువంటి ఎనర్జీ దాని చుట్టూ ఉన్నటువంటి శరీర భాగాలకన్నిటికీ వెళ్తూ ఉంటుంది అందులో ప్రధానంగా ఈ భాగాలకి ఆ ఎనర్జీ అనేది పోవడం జరుగుతుంది అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క కిడ్నీలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఈ కడుపుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క మణిపురా చక్రంలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ వల్లే ప్రధానంగా వస్తూ ఉంటాయి అలాగే ఇది ఓవర్ యాక్టివేట్ అయితే అంటే ఎక్కువ అంటే దీని యొక్క ఎనర్జీస్ విపరీతం అయిపోతే ఎక్కువ అయిపోతే అది కూడా ప్రాబ్లం ఉంటుంది కోపం ఉంటుంది మొండితనం ఉంటుంది అహంకారం ఉంటుంది ఆధిపత్య భావన అంటే డామినెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ అన్నమాట అది ఉంటుంది ఎక్కువ భావోద్వేగాలకి గురి కావడం అంటే ఓవర్ ఎమోషన్స్ అలాగే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ కావడం సో ఈ ఇదంతా కూడా ఈ యొక్క మణిపురా చక్ర ఓవర్ యాక్టివేట్ అయినందువల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని మనకు వస్తుంటాయి ఫ్రెండ్స్ అలాగే ఇది ఎప్పుడు మనకు బ్యాలెన్సింగ్గా ఉండాలి అని అంటే మన జీవితంలో మనము అన్ని పరిస్థితుల్లో ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకోవాలి అంటే ఎప్పుడు ఈ మన ముందు ఏ పరిస్థితి ఉన్నా సరే మనం చక్కగా ధైర్యంగా ఉండడం అనేది మనం అలవాటు చేసుకోవాలి అలాగే మీ పట్ల మీకు చక్కటి నమ్మకం ఉండాలి అంటే నేను ఏదైనా చేయగలను నాకు అనంతమైన శక్తి ఉంది నాకు అన్నీ సాధ్యమే అన్నటువంటి భావన మీలో ఉండాలి అలా ఉన్నప్పుడు చక్కగా ఇది యాక్టివేషన్లో ఉంటుంది అలాగే ధ్యానము శాకాహారం చక్కగా ధ్యానం చేసుకోవడము వెజిటేరియన్ డైట్ తీసుకోవడం ఈ రెండు కూడా ఈ యొక్క మణిపురా చక్ర యాక్టివేషన్లో ఉండేందుకు చక్కగా మనకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ అలాగే
ఈ యొక్క సన్ రేస్ కింద సూర్యకిరణాల కింద నడవడం అంటే ఉదయం సాయంత్రము చక్కగా ఆరు బయట సూర్యరశ్మిని తీసుకోవడం సో తద్వారా కూడా ఈ యొక్క మణిపుర చక్రము చక్కగా యాక్టివేషన్లో ఉంటుంది అలాగే మనము ఇతరులని అభినందించడం ద్వారా చక్కగా మనం వాళ్ళని అభినందించాలి మన ముందు ఎవరున్నా ఏ చక్కటి ఒక మంచి పని మనకు చేసినా మనకు సహాయం చేసినా సరే వాళ్ళని చక్కగా మనం ఎప్పుడు అభినందిస్తూ ఉండాలి అప్రిషియేట్ చేస్తూ ఉండాలి మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి ఇతరులను అప్రిషియేట్ చేయాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ దీనివల్ల మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్లో కూడా మార్పు వస్తుంది సో ఈ మణిపుర చక్రము ఎప్పుడు యాక్టివేషన్లో ఉండేందుకు ఇది ఒక చక్కటి మార్గం అలాగే ఎప్పుడు అంగీకార తత్వంలో ఉండడం అంటే యాక్సెప్టెన్సీ మైండ్ సెట్ మనం కలిగి ఉండాలి దట్ మీన్స్ మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనని ప్రతి పరిస్థితిని మనం చక్కగా యాక్సెప్ట్ చేయాలి అంగీకరించాలి సో ఈ మైండ్ సెట్ మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్ సరిపోతుంది రైట్ వేలో వెళ్తుంది సో ఈ అంగీకార తత్వం అనేది మనం జీవితంలో ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి ప్రధానంగా సగం రోగాలు ఇవన్నీ ఈ అంగీకార తత్వం లేకపోవడం వల్లనే ఇవి వస్తుంటాయి సో ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎందుకు యాక్సెప్ట్ చేయాలి బికాస్ మీరు సృష్టించుకున్నారు మీ ముందు పరిస్థితిని వ్యక్తిని ఏదైనా కావచ్చు దానిని మీరు క్రియేట్ చేసుకున్నారు మీరు క్రియేట్ చేసుకొని దాన్ని నేను యాక్సెప్ట్ చేయను అంటేది మీ వెనకాల వస్తుంటుంది మీ ద్వారా వచ్చినటువంటి బిడ్డ మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాడు మీరు చీ పోరా అంటే కూడా పోడు బికాస్ మీరు సృష్టించారు మీరు క్రియేట్ చేసుకున్నారు ఆ బిడ్డని కాబట్టి ఏం చేయాలి ఆ బిడ్డని 100% యాక్సెప్ట్ చేయాలి సో మన ముందు కూడా అలాంటి పరిస్థితులు అలాంటి సంఘటనలు ఎప్పుడన్నా ఎదురైనప్పుడు మనం వాటిని అంగీకరించినందువల్లే అవి మనల్ని వెంబడిస్తూ ఉంటాయి సో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి దాన్ని యాక్సెప్ట్ చేయండి అవన్నీ మీ ముందు మాయమైపోతాయి సో ఆ అంగీకార తత్వం బాగా పెరిగే కొద్దీ చక్కగా ఈ యొక్క మణిపుర చక్రం మీకు అద్భుతంగా యాక్టివేషన్లో ఉంటుంది అలాగే ఈ యొక్క మణిపుర చక్రానికి సంబంధించి ఈ ధ్యానం వలన ఎక్కువగా దీనిలో ఉండేటువంటి అడ్డంకులన్నీ బాగా తొలగిపోతుంటాయి అలాగే అస్పష్టత అయోమయం గందరగోళంలో ఉన్నటువంటి ఆలోచనలు క్రమం క్రమంగా తగ్గిపోతాయి అంటే ఈ మణిపుర చక్రము బ్యాలెన్స్ అయ్యే కొద్దీ అంటే మనలో ఒక మంచి క్లారిటీ వస్తుంది దేని పట్లైనా సరే ఆ అస్పష్టత అయోమయం గందరగోళం ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయి మన లైఫ్లో నుంచి సో ఈ మణిపుర చక్రాన్ని మనం చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలి అలాగే మన యొక్క జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి ప్రధానమైనటువంటివి ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు అసిడిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ మణిపుర చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీస్ బ్లాక్స్ వల్లే ఇవన్నీ వస్తుంటాయి ఫ్రెండ్స్ సో వీటిని మనము ఖచ్చితంగా హీల్ చేసుకోవాలి క్లియర్ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడే ఈ యొక్క మణిపుర చక్ర చక్కగా హీల్ అయ్యి మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి మన లైఫ్లో మరి ఈ మణిపుర చక్రాన్ని మనము చక్కగా ధ్యానంలో మనము దీన్ని హీల్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి మెడిటేషన్ మనం చక్కగా ఇప్పుడు చేసుకుందాం దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం హాయిగా కూర్చుందాం కేవలం శ్వాస మీద ధ్యాస
శ్వాసతో ఏకం. ఈ మహా అద్భుతమైన ధ్యాన ప్రక్రియ మన మధ్యకు విచ్చేసి వారి యొక్క శక్తి స్థితి జ్ఞానాన్ని మనందరికీ ఇవ్వవలసిందిగా పరమగురు పూజ్యశ్రీ పితామహ పత్రిజీ వారిని, ఆదిగురువు పరమశివుణ్ణి, మహాతర్ బాబాజీ వారిని, హిమాలయ యోగులను, కర్మదేవతలను, ఆర్కిట్యూరియన్ మాస్టర్స్ను, మన అందరి పూర్ణాత్మలను, మన జీవిత మార్గదర్శకులను, ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించనున్నారో వారందరినీ మనస్ఫూర్తిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనసులో ఇలా అనుకుందాం, నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నేను నా చుట్టూ ఉన్న మాస్టర్స్కు సరెండర్ చేస్తున్నా. నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ నా అన్ని శరీరాల్లో జరుగుతుంది. హాయిగా కూర్చుందాం. నేను చెప్పేటువంటి ఈ సంకల్పాలను చక్కగా వింటూ మీ ధ్యానాన్ని కొనసాగించండి ఫ్రెండ్స్. ఈ మణిపుర చక్రానికి సంబంధించిన క్రాప్ సర్కిల్ను ఇన్వైట్ చేసుకుందాం. ఈ ధ్యానం కొనసాగేంత వరకు ఆ క్రాప్ సర్కిల్ మీద కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు ఫీల్ అవుదాం. డివైన్ లైట్ ఎనర్జీని మనలోకి ఆహ్వానిస్తున్నాం.
పసుపు రంగు కాంతి మీ బ్రహ్మరంధ్రము గుండా మీలోకి ప్రవేశిస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఎల్లో కలర్ ఎనర్జీ మీ బ్రహ్మరంధ్రం గుండా మీ వెన్నుముకకు ఆనుకొని ఉన్న చక్రాలలో ప్రవేశిస్తూ ఉంది. ఆ కాంతి మీ మణిపుర చక్రంలో పరిపూర్ణంగా నిండుతూ ఉంది ఫ్రెండ్స్. ఇలా సంకల్పించుకుందాం, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి, భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకుంటున్నా. నా జీవితం ప్రశాంతంగా ఆనందంగా సాగుతూ నేను పొందిన ఈ ధ్యానము జ్ఞానము నా చుట్టూ ఉన్న ప్రపంచానికి పరిపూర్ణంగా అందించబడాలి. హాయిగా కూర్చున్నాం, ససేమిరా కళ్ళు తెరవరాదు. మీ దృష్టిని మీ మణిపుర చక్రం మీద ఉంచండి ఫ్రెండ్స్. మీ నాభికి పైన హాయిగా కూర్చుందాం, ఇలా అనుకుందాం, నా దివ్యత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలు, భావాలు, ఎనర్జీస్ ఈ క్షణమే నా మణిపుర చక్రం నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను. నా దివ్యత్వాన్ని, నా ఆత్మతత్వాన్ని, ఆత్మశక్తిని పూర్తిగా అంగీకరిస్తున్నా.
అద్భుతమైన ఎనర్జీస్ ఫామ్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. పరిపూర్ణ విశ్వాసంతో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇలా సంకల్పించుకుందాం, నా మణిపుర చక్రంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకి సంబంధించినవైనా, ఏ కారణం వల్ల ఏర్పడినవైనా, వాటికి సంబంధించిన జ్ఞానం ఈ క్షణమే నాకు అంది. నా మణిపుర చక్రంలో ఉన్న బ్లాక్స్ పూర్తిగా రిలీజ్ అవ్వాలి. నా మణిపుర చక్రం పరిపూర్ణంగా శుద్ధి కాబడాలి. మీరు ఎంతగా సరెండర్ అయితే ఈ ప్రాసెస్ అంత అద్భుతంగా నడుస్తుంది. మీ మణిపుర చక్రంలోని 10 రేకులు 10 పెటల్స్ అద్భుతంగా విచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్. మీ దృష్టిని మీ మణిపుర చక్రం మీద ఉంచండి. నేను అశక్తుణ్ణి, నేను శక్తిహీనుణ్ణి అన్నటువంటి భావన ఈ మణిపుర చక్రంలో ఉన్నటువంటి ప్రధానమైన బ్లాక్స్. నా చేతుల్లో ఏమీ లేదు, అంతా విధిరాత. ఇలాంటి బ్లాక్స్ అన్నీ నా మణిపుర చక్రంలో పూర్తిగా విడుదల చేస్తున్నాను అనుకోండి.
నిరాశ నిస్పృహలతో జీవితాన్ని కొనసాగించడం వల్ల మీ మణిపుర చక్రంలో బ్లాక్స్ క్రియేట్ అవుతుంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి ఆలోచనలు భావనలన్నీ కూడా మీ నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను అనుకోండి. ససే మీరా కళ్ళు తెరవరు. ఇలా సంకల్పించుకుందాం, నేను ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ అవమానాలకు సంబంధించిన పరిస్థితులను ఎదుర్కొని ఉంటే వాటికి సంబంధించిన బ్లాక్స్ అన్ని నా మణిపుర చక్రం నుండి విడుదల చేస్తున్నా. మిమ్మల్ని ఎవరైతే అవమానించి ఉన్నారో అలాంటి వ్యక్తులను సంఘటనలను పూర్తిగా క్షమించండి. ఈ మణిపుర చక్రము మీ యొక్క వ్యక్తిత్వానికి సంబంధించింది ఫ్రెండ్స్. మీ జీవితంలో మీరు మిమ్మల్ని మీరు కించపరుచుకొని ఉన్న అవమానించుకొని ఉన్న అలాంటి బ్లాక్స్ అన్నీ కూడా మీ నుండి పరిపూర్ణంగా రిలీజ్ అవ్వాలి అనుకోండి. నా జీవితాన్ని నేను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను అని సంకల్పించుకోండి. నా జీవిత పరిస్థితులను నేను అంగీకరిస్తున్నాను అనుకోండి. వన్ 051 కాంతి స్తంభాన్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. అపారమైన శక్తి ప్రవాహం మీ శరీరంలో అణువణువున నిండుతూ ఉంది.
మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అవ్వడం ద్వారా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను బాధించి ఉంటారు, అలాగే మిమ్మల్ని మీరు హింసించుకొని ఉంటారు. అలాంటి బ్లాక్స్ అన్నీ పరిపూర్ణంగా విడుదలవ్వాలి అనుకోండి. ఆ వ్యక్తులందరూ వచ్చి ధ్యానం చేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించాలి అని సంకల్పించుకోండి. హాయిగా కూర్చుందాం. సరికాని ఆహారం తీసుకోవడం ద్వారా, సరికాని ఆహారపు అలవాట్ల ద్వారా నా మణిపురా చక్రంలో ఏర్పడిన అన్ని బ్లాక్స్ను పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు తీసుకున్నటువంటి ఆహారాన్ని అవమానించి ఉంటే, వృధా చేసి ఉంటే, అలాంటి పరిస్థితులను, ఆహారాన్ని మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా ప్రార్థించుకుందాం. తద్వారా ఏర్పడిన ఎనర్జీ బ్లాక్స్ అన్నీ మణిపురా చక్రం నుండి పరిపూర్ణంగా విడుదలవ్వాలి అని సంకల్పించుకుందాం. ఫ్రెండ్స్, ఇలా సంకల్పించుకుందాం. ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ మీ వ్యక్తిత్వానికి, దివ్యత్వానికి వ్యతిరేకంగా సరికాని ఆధ్యాత్మిక సాధనలు చేసి ఉంటే, దాని వలన మీ జీవితంలో ఏర్పడినటువంటి బ్లాక్స్, మీ మణిపురా చక్రంలో ఏర్పడినటువంటి బ్లాక్స్ పరిపూర్ణంగా రిలీజ్ అయి కాంతిగా మారాలి అని సంకల్పించుకుందాం. ఫ్రెండ్స్, మీ మణిపురా చక్రానికి, మీ ఎమోషనల్ బాడీకి సరి అయిన కనెక్షన్ ఏర్పడాలి అని సంకల్పించుకుందాం. ససేమీరా కళ్ళు తెరవరాదు. డివైన్ లైట్ ఎనర్జీ, పసుపు రంగు కాంతి మీ మణిపురా చక్రం చుట్టూ ఉన్న, మణిపురా చక్రం ఆధీనంలో ఉన్న మీ శరీర భాగాలన్నింటిలోకి ప్రవేశిస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఫ్రెండ్స్, మీ శరీరంలోని కాలేయము, మూత్రపిండాలు, ప్రేవులు, జీర్ణాశయము వీటన్నింటిలోనూ
పరిపూర్ణంగా ఆ శక్తి నిండుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇలా సంకల్పించుకుందాం, ఈ జన్మలో ఈ శరీరంతో చేసిన కర్మల వల్ల కానీ నా గత జన్మలలో నా అన్ని శరీరాలతో చేసిన కర్మల వల్ల కానీ నా మణిపుర చక్రంలో ఏర్పడిన బ్లాక్స్ కర్మదేవతల సహకారంతో పరిపూర్ణంగా విడుదల చేయాలి. ఇలా సంకల్పించుకుందాం, నా జీవితాన్ని నేను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నా, నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన నాకు పరిపూర్ణ ఆనందాన్ని ఇస్తుంది, నా ఆత్మ ఎదుగుదలకు సహకరిస్తూ ఉంది. నా జీవితంలోకి ప్రేమను, కాంతిని, స్వస్థతను నేను అనుమతిస్తున్నాను. దానికి వ్యతిరేకంగా ఉన్న చీకటి శక్తుల ప్రభావాన్ని నేను నా పూర్ణాత్మ సహకారంతో, హాస్టల్ మాస్టర్ సహకారంతో పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను. హాయిగా కూర్చుందాం. ఎంత సాధనో అంత ఫలితం. ఇలా అనుకుందాం, నా మణిపుర చక్రము, దాని పైనున్న చక్రాలు, దాని దిగువనున్న చక్రాలు అన్నిటితో అనుసంధానం చేయబడాలి. మీ మణిపుర చక్రం నుండి ఎనర్జీ మిగతా అన్ని చక్రాలకు అందుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. నా నుండి విడుదలైనవన్నీ కాంతిగా మారి పంచభూతాలలో కలిసిపోవాలి. అపారమైన ప్రాణశక్తి మనం స్వీకరిస్తున్నాం.
మనలోని దివ్యత్వాన్ని మేల్కొల్పుకునేందుకు ఈ సాధనని మనం కొనసాగిస్తున్నాం ఫ్రెండ్స్. మీ మణిపుర చక్రంతో అనుసంధానమై మిగిలిన అన్ని చక్రాలు ఒకే దిశలో కనెక్ట్ అయి ఉన్నట్టు ఫీల్ అవ్వండి. ససే మీరా కళ్ళు తెరవరాదు. ఆఖరి 10 నిమిషాలు, లాస్ట్ 10 మినిట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా సంకల్పించుకుందాం, నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన ఆత్మశక్తి ద్వారా నా పూర్ణాత్మ సహకారంతో నా మణిపుర చక్రం చుట్టూ మహాశక్తివంతమైన ఎనర్జీ బాల్ ఏర్పడాలి. ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ నా మణిపుర చక్రంలోకి చొరపడకుండా అన్ని వేళలా ఆ బాల్ నియంత్రిస్తూ ఉండాలి. మరి ఈ క్షణం నుండి మీ జీవితం పట్ల మీకు ఎంతో క్లారిటీ, స్పష్టత లభిస్తుంది మిత్రులారా. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మన ద్వారా జరగవలసినటువంటి అద్భుతమైన కార్యక్రమం, కార్యకారణ సిద్ధాంతం మీకు అనుభవంలోకి వస్తుంది. మనసులో ఇలా అనుకుందాం,
నన్ను నేను పరిపూర్ణంగా ప్రేమించుకుంటున్నా, పరిపూర్ణంగా అంగీకరిస్తున్నా. నేను చాలా శక్తివంతుడిని, బలవంతుడిని, ధైర్యవంతుడిని. నా ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. నా జీవితంలో నేను పొందుతున్న విజయాల పట్ల నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నేను సరియైన సంబంధ బాంధవ్యాలను కలిగి ఉన్నాను. నా జీవితం పట్ల, నా జీవిత పరిస్థితుల పట్ల నేను ఎంతో స్పష్టతను కలిగి ఉన్నాను. నేను భౌతికంగా, ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరుకునేందుకు కావలసిన వాటన్నింటినీ నా జీవితంలోకి అనుమతిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. దివ్య పిరమిడ్ లోకాల నుండి మహాశక్తివంతమైన గోల్డెన్ పిరమిడ్ నా మణిపుర చక్రం మీద శాశ్వతంగా ఏర్పడి అపారమైన ప్రాణశక్తి నా మణిపుర చక్రంలో అన్ని వేళలా బ్యాలన్సింగ్గా ప్రసారమవుతూ ఉండాలి. ఆఖరి 5 నిమిషాలు, లాస్ట్ 5 మినిట్స్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్ మై డియర్ ఫ్రెండ్స్. ససేమీరా కళ్ళు తెరవరాదు. ధ్యానం యొక్క చివరి దశలో అపారమైన ప్రాణశక్తిని మనం స్వీకరిస్తాం. లాస్ట్ 3 మినిట్స్, ఆఖరి 3 నిమిషాలు. ఆఖరి 1 నిమిషం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అద్భుతమైన ప్రాసెస్కు సహకరించిన మన శరీరానికి, ఎంతో ప్రాసెస్ని మనలో నడిపించిన మన చుట్టూ ఉన్న ఆస్టర్ మాస్టర్స్కు, మనందరి పూర్ణాత్మలకు థ్యాంక్స్ చెప్పుకుంటూ నెమ్మదిగా మీ 2 చేతి వేళ్ళు కళ్ళపై నుంచుకోండి. ఒక 5 సెకండ్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. చక్కగా మీ 2 చేతులు విప్పతీస్తూ మీ కాళ్ళ దగ్గర నుంచి తల వరకు మీ శరీరాన్ని చక్కగా స్పృశిస్తూ థ్యాంక్స్ చెప్పుకుంటూ హాయిగా మనం ధ్యానంలోంచి బయట వద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.